సో హాయ్ డియర్ స్టూడెంట్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ క్లాస్ 11 ఫిజిక్స్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ రొటేషన్ మోషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఫర్ 4 మార్క్స్. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ డిఫైన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్, ఎస్టాబ్లిష్ ద రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్. సో యాంగులర్ యాక్సిలరేషన్ టార్క్ డెఫినేషన్ రాయాలి, అలాగే రెండింటి మధ్య రిలేషన్ తెలిపే ఫార్ములాను డెరైవ్ చేయాలి. సో మనం ఆల్రెడీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం వాట్ ఈజ్ యాంగులర్ యాక్సిలరేషన్, వాట్ ఈజ్ టార్క్ అనేటువంటిది సింపుల్గా. వన్స్ అగైన్, సో వాట్ ఈజ్ యాంగులర్ యాక్సిలరేషన్? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాంగులర్ యాక్సిలరేషన్, డినోటెడ్ బై ఆల్ఫా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు యాంగులర్ వెలాసిటీ బై టైమ్, దట్ ఈజ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ బై టైమ్. సో చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీని మనం ఏమని రాసుకున్నాం? డెల్టా ఒమేగా బై డెల్టా టీ, యాంగులర్ వెలాసిటీ బై టైమ్, లేదా డి ఒమేగా బై డిటీ, వేర్ డి ఒమేగా లేదా డెల్టా ఒమేగా ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫైనల్ యాంగులర్ వెలాసిటీ అండ్ ఇనిషియల్ యాంగులర్ వెలాసిటీ, ఒమేగా 2 - ఒమేగా 1 అని చెప్పవచ్చు. ఇన్ ఎస్ఐ సిస్టమ్ ఇట్ హ్యాస్ ఎ యూనిట్ విచ్ ఈస్ అ రేడియన్ పర్ సెకండ్. యాంగులర్ వెలాసిటీని రేడియన్స్లో మెజర్ చేస్తాం, టైం ఇంటర్వెల్ను వచ్చేసి మనము సో ఇక్కడ సెకండ్ స్క్వేర్గా తీసుకున్నాం. డి ఒమేగా బై డిటి అంటే రేడియన్ పర్ సెకండ్ బై సెకండ్ కాబట్టి రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పొచ్చు. యాంగులర్ వెలాసిటీ అంటే రేడియన్ పర్ సెకండ్, మళ్ళా కింద టైం ఉంది కాబట్టి పర్ సెకండ్ రాస్తాం, రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పొచ్చు. సో టార్క్ అంటే ఏంటి? సో టార్క్ కూడా మనము ఇంతకుముందు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. రెండు రకాల డెఫినేషన్స్ ఉన్నాయి, ఒకటి ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండికులర్ డిస్టెన్స్ అండ్ ఫోర్స్ ఆర్ ఇంటూ ఎఫ్ ఒకటి చెప్పాం, ఇంకొకటి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మూమెంటమ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ టార్క్, ఇది కూడా డెరైవ్ చేశాం. టవ్ ఈజ్ ఈక్వల్స్ టు డిఎల్ బై డిటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మూమెంటమ్ ఈజ్ కాల్డ్ టార్క్. సో టవ్ ఈజ్ ఈక్వల్స్ టు డిఎల్ బై డిటి. సో నౌ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సిలరేషన్ అండ్ టార్క్? ఆల్ఫాకు టవ్కు మధ్య రిలేషన్ ఏంటి? వీ నో దట్ యాంగులర్ మూమెంటమ్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఒమేగా. సో మనం ఇది కూడా ఫార్ములా డెరైవ్ చేసాం, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ యాంగులర్ వెలాసిటీ. డిఫరెన్షియేటింగ్ ద అబౌవ్ దిస్ ఫార్ములా విత్ రెస్పెక్ట్ టు టైమ్, అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్ ఏం తీసుకున్నాం? డి బై డిటి, అంటే దీన్ని డి బై డిటితో డిఫరెన్షియేట్ చేస్తాం, ఇది కూడా డి బై డిటి. సో డి డి బై డిటి ఆఫ్ ఎల్ అంటే డిఎల్ బై డిటి. సో డి బై డిటి ఆఫ్ ఐ ఒమేగా, ఐ అనేది కాన్స్టెంట్ కాబట్టి డిఎల్ బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ డి ఒమేగా బై డిటి. బట్ డిఎల్ బై డిటి అంటే మనం ఇందాక రాశాం, సో ఇట్ ఈస్ ఈక్వల్ టు టార్క్ అన్నాం. సో డిఎల్ బై డిటి ఈక్వల్ టు డిఎల్ బై డిటి ఈక్వల్ టు ఐ డి ఒమేగా బై డిటి. సో డిఎల్ బై డిటి బదులు మనం ఏం రాసామంటే టౌ, దట్ ఈస్ టార్క్. డి ఒమేగా బై డిటి నథింగ్ బట్ యాంగులర్ యాక్సిలరేషన్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ ఇస్ కాల్డ్ యాంగులర్ యాక్సిలరేషన్. సో ఇక్కడ రాశాం మనము డి ఒమేగా బై డిటి అని చూడొచ్చు. సో ఇవి రెండు ఈక్వేషన్స్ను ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తే డిఎల్ బై డిటి బదులు టౌ, డి ఒమేగా బై డిటి బదులు ఆల్ఫా రాస్తే టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆల్ఫా. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ టార్క్ అండ్ యాంగులర్ యాక్సిలరేషన్ ఆల్ఫా అని చెప్పొచ్చు. టౌ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ అండ్ యాంగులర్ యాక్సిలరేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ప్రాక్టీస్ బెటర్ ఫర్ బెటర్ స్కోరింగ్. దట్స్ ఆల్ దిస్ ఈస్. అగైన్ వీ మీట్ విత్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్.